ఏపీలో ప్రతిరోజు కూడా ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్పై ఒక ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. అయితే దీనికి సంబంధించి పలుమార్లు ఉద్యోగ సంఘాలు, విలేకరుల సంఘాలు వెంటనే పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది టెన్త్ క్లాస్ విద్యార్థులు మరియు ఇంటర్ విద్యార్థులు కలిసి హైకోర్టులో వెంటనే పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూస్తున్న వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో పబ్లిష్ అయ్యే ఎటువంటి వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అలాగే విలేకరుల సంఘాలు కూడా ప్రతిరోజు పరీక్షలు వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు గమనిద్దాం. వయసుతో సంబంధం లేకుండా అందరూ చనిపోతున్నారని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 154 మంది ప్రభుత్వ టీచర్లు కరోనాకి బలి అయ్యారని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. పరీక్షలు అనేవి వ్యక్తి ప్రతిభకు కొలమానం కాదు. కొన్ని సందర్భాల్లో చదివిన ప్రశ్నలు వస్తే పాస్ అవుతాం, కొన్ని సందర్భాల్లో చదివిన సిలబస్లో నుంచి ప్రశ్నలు రాకపోవచ్చని కూడా వారు తెలియజేశారు. సివిల్స్లో ఒకసారి ఐపీఎస్ కొట్టిన వారు రెండోసారి ఐఏఎస్ కోసం రాస్తే ప్రిలిమినరీ కూడా పాస్ కాని సందర్భాలు ఉన్నాయి. ప్రతిభ వేరు, పరీక్ష వేరు అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. కరోనా విలయతాండవం చేస్తుంది, అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు అరచేతులు ప్రాణాలు పెట్టుకొని ఉన్నారని చెప్పి వారు ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉద్యోగ సంఘాలు అలాగనే విలేకరుల సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెంటనే టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్కు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ప్రతిరోజు కూడా వీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఉద్యోగ సంఘాలు మరియు విలేకరుల సంఘాలకు సంబంధించిన న్యూస్. అయితే ఈరోజు కొంతమంది విద్యార్థులు, టెన్త్ క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు గమనిద్దాం. 10 ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు గమనిద్దాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్కు సూచించింది. ప్రభుత్వం తెలియజేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విజయవాడకు చెందిన ఇంటర్ విద్యార్థి పి ధర్మత్, 10వ తరగతి విద్యార్థులు వేణు మాధవ్, రమేష్ చౌదరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం గమనించినట్లయితే హైకోర్టులో కొంతమంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తద్వారా దాని తర్వాత హైకోర్టు డెసిషన్ కూడా చెప్తామని చెప్పి మనకి వివరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు 3వ తారీఖుకు వాయిదా వేయడం కూడా జరిగింది. ఓవరాల్గా గమనించినట్లయితే రాష్ట్రంలో కోవిడ్ కేసుల దృష్ట్యా విద్యార్థుల్లోనూ, అటు వారి తల్లిదండ్రుల్లోనూ, అలాగే ఉపాధ్యాయ సంఘాల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, అలాగే విలేకరుల సంఘాలు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి టెన్త్ క్లాసు మరియు ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. చూద్దాం దీనికి సంబంధించి 3వ తారీఖున ఎటువంటి న్యూస్ రాబోతుందో. కనీసం పరీక్షలు రద్దు చేయకపోయినా కొంతకాలం పాటైనా వాయిదా వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. చూద్దాం చివరకు గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు 3వ తారీఖున వెలువడతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.